తెలంగాణ సాయుధ పోరాటంలో వీరవనిత చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు ప్రజాస్వామిక జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని ములుగు భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి తస్లీమా పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ మహిళల చైతన్యానికి ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతీకగా ఐలమ్మ నిలుస్తుందని తస్లీమా అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ తెగ్వ ధీరత్వం పోరాట తత్వం అందరికీ ఆదర్శమని తస్లీమా అన్నారు. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. నిజంగా ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఇక్కడ తిరుగుతున్నా అంటే ఒక మహిళగా ఈ రోజు నాకు స్ఫూర్తి మాత్రము చాకలి ఐలమ్మ గారు. మహిళలు ఎంతో గర్వపడాల్సిన మహిళ తను. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ కోసము భూములని వాళ్ళ మా భూములు మాకు కావాలి అని పోరాటం చేసి తాను బయటకు అంటే ఆర్థికంగా మానసిక శారీరకంగా మనం ఎట్లున్నా మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి మహిళలు. అవునా? అలాంటి మహిళ మన చాకలి ఐలమ్మ. అలాంటి స్థితిలో మన ఆర్థికంగా ఎట్లున్నా అక్కడ మనం కూరగాయలు అమ్ముకున్నా ఎట్లున్నా ఒకరు క్యాన్సర్ ఇవ్వాలి, అది కూడా మంచిది, పోరాటం చేయాలి. ఇప్పుడు మన భూమి ఎక్కడన్నా ఉందంటే నా భూమి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అట్లా మీరు పోరాటం చేసినప్పుడు అలాంటి యోధురాలు ఈరోజు మనందరికీ స్ఫూర్తి, మనందరికీ పెద్దమ్మను తను. అవునా? అంత పెద్ద యోధురాలి జయంతిని మనం చేసుకోవడము చాలా గొప్పగా ఉంది. ఈరోజు మీరందరూ నాకు ఇక్కడ సభ్యులుగా ఉండడము చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎలా అంటే కుల మతాలకు అతీతంగా ఏం లేదు, కులం లేదు, మతం లేదు, అందరం ఒకటే. అవునా? ఇక్కడ నిలబడ్డప్పుడు అందరు చూస్తే ఏమున్నది, ఏ కులం ఎవరు తెలియదు, అందరము ఒకే కులము. అందరికీ దారి చూపిన వాళ్ళే మన వాళ్ళు, మన యోధులు వీళ్ళందరూ అన్నట్టు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనమందరము నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.